today I stand before you to explain you what actually is English. For everybody's comfort, let me talk in Telugu first. I shall explain you in both Telugu and English. Ivaal repu manaki English ee oka samajamlo enta importanto manandarki telusu. Mukhyanga graduates, post graduates వాళ్ళ యొక్క ఉద్యోగాలకై ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు పదం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ యొక్క సెషన్స్ మనం చేస్తున్నాం. కేవలం ఉద్యోగస్తులకే కాకుండా ఇది ఈవెన్ హౌస్ వైఫ్స్, ఇంట్లో కూర్చున్న గృహిణీ స్త్రీలకు కూడా ఈ యొక్క నా సెషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో చాలామందికి ఇంగ్లీష్ అంటే ఒక అపోహ ఉంది, అమ్మో ఇంగ్లీషా అనే భయం ఉంది. కానీ ఇది కూడా ఒక సాధారణమైన భాషే. ఏ విధంగా అయితే మన తెలుగులో మనకి అయిల్తో మొదలవుతుందో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనకి కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని 26 అక్షరాలు, వాటిని ఇంగ్లీష్లో 26 ఆల్ఫబెట్స్ అంటారు. బోర్డ్ 26 ఆల్ఫబెట్స్ ఉంటాయి. అవి మనందరికీ తెలుసు, ఏ బి సి డి ఇలా మనకి జెడ్ వరకు మొత్తం 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. వీటిని మనకి రెండు విధాలుగా విభజించబడ్డాయి. అవి ఏంటంటే 5 వవల్స్, ఏమంటారు 5 వవల్స్, మిగతా 21ని కాన్సనెన్స్ అంటారు. 5 ఏమో వవల్స్, 21 ఏమో కాన్సనెన్స్. ఈ వవల్స్ ఏంటి అంటే ఏ ఈ ఐ ఓ యు, వీటిని మనం వవల్స్ అంటాం. ఏ విధంగా అయితే మన తెలుగులో హచ్చులు హల్లులు ఉంటాయో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి, వవల్స్ కాన్సనెన్స్. ఈ వవల్స్ మరి ఇవి ఈ 5 ఎందుకు విభజించబడ్డాయి అనడానికి ఈ కాన్సనెన్స్ అన్నీ కూడా డిపెండెంట్ లెటర్స్ అంటారు. వీటిని మనము డిపెండెంట్ లెటర్స్. ఉదాహరణకి ఇప్పుడు బి తీసుకోండి. బిని మనం బి అని ఉచ్చరిస్తున్నాం కానీ దాని ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి, రైటింగ్కి వచ్చేసరికి బి సి డి ఎఫ్ జి. చూడండి ఇవన్నీ కూడా వవల్స్ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వీటిని మనము ఆధారిత పదాలు, అక్షరాలు, అందుకే వీటిని కాన్సనెన్స్ అంటారు. ప్లస్ వీటి యొక్క ప్రొనన్సియేషన్స్, చాలామందికి ఇంగ్లీష్లో ప్రొనన్సియేషన్ అనే విధాన్ని ప్రొనౌన్సియేషన్ అంటారు. అది ప్రొనౌన్సియేషన్ కాదు, ప్రొనన్సియేషన్, ఉచ్చారణని ప్రొనన్సియేషన్ అని పలకాలి. ఇది ఆల్ఫబెట్స్ యొక్క సారాంశం. ఇప్పుడు ఈ యొక్క ఆల్ఫబెట్స్, వవల్స్ కాన్సనెన్స్ని రెండు మనము మిక్స్ చేసినప్పుడు మనకి పదం అనేది వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో వర్డ్ అంటారు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్? కొన్ని అక్షరాల కలయిక ఒక అర్థాన్ని కలిగిస్తే దాన్ని మనము ఇంగ్లీష్లో వర్డ్ అంటాము, తెలుగులో పదం అంటాము. వెన్ ఆల్ఫబెట్స్ ఆర్ మిక్స్డ్, ఎ సెట్ ఆఫ్ ఆల్ఫబెట్స్ విచ్ గివ్ సర్టెయిన్ మీనింగ్ is known as word. Okay, for example, if I give you B A L L, it's a ball. Ball is a word. దీనికి ఒక అర్థం ఉంది, బాల్ అని. అదేవిధంగా ఏ యాక్షన్ తీసుకున్నా మనకు అలా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఐ మిక్స్ ఎక్స్ జి డి సిఈ, ఇది వర్డా మనకి? దీన్ని వర్డ్ అను, ఎందుకంటే ఇక్కడ ఒక అర్థం లేదు. అక్షరాలను కలిపడం కానీ దానికి ఒక అర్థం లేదు. అలా అర్థం లేని వాటిని అక్షరాలను గమనిస్తాం కానీ దాన్ని పదంగా తీసుకోం. సో ఫ్రెండ్స్, నౌ వి అండర్స్టూడ్ హౌ టు బిల్డ్ ఎ వర్డ్ ఫ్రమ్ ది ఆల్ఫబెట్స్. లెట్ అస్ సీ హౌ ఎ సెంటెన్స్ ఇస్ ఫార్మ్డ్. ఏ విధంగా ఒక వాక్యాన్ని తయారు చేయొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తెలుగులో వాక్యం, ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? సెంటెన్స్.
అసలు సెంటెన్స్ అంటే ఏంటి? కొన్ని అక్షరాల కలయిక సంపూర్ణమైన అర్థాన్ని కలిగిస్తే దాన్ని మనము సెంటెన్స్ అంటాం. ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ టెల్ యూ, ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ నోన్ యాజ్ సెంటెన్స్. ఉదాహరణకి, రాము ఈజ్ గోయింగ్ టు క్లాస్. ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము? రాము ఈజ్ గోయింగ్ టు క్లాస్. ఇది ఒక సంపూర్ణ అర్థాన్ని కలిగించే వాక్యం. రాము గురించి మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రాము అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ రాము అనే వ్యక్తి ఇక్కడ మనకి సబ్జెక్ట్. ఒక వాక్యంలో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు సబ్జెక్ట్ అని అంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్రియ, దాని ఇంగ్లీష్లో వర్బ్ అని అంటాం. ఎక్కడ చేశారు అనేది ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్లో ఒక వాక్యం రాయాలంటే మనకు ఖచ్చితంగా ఈ మూడు ఉండాల్సిందే. అందుకే దీన్ని బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఏమంటారు? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ రాయాలంటే ముఖ్యంగా మనకు ఈ మూడు ఉండాలి. ఇందులో ఏది మిస్ అయినా అది సెంటెన్స్ కాదు. ఇది గమనించదగ్గ విషయం. ఒకవేళ నేను కనుక దీన్ని కేవలం రాము ఈజ్ గోయింగ్ అన్నాను, రాము ఈజ్ గోయింగ్ అనే పదం వాడాను, ఇది కూడా అర్థాన్ని కలిగిస్తుంది కదా. దీనికి పూర్తి అర్థం ఉందా? రాము ఈజ్ గోయింగ్, రాము వెళ్తున్నాడు, కానీ దానికి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అర్థం లేదు. ఏంటి, రాము వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అనే రకరకాల ప్రశ్నలు మనకి ఇక్కడ ఉత్పన్నమవుతాయి. సో ఇలాంటి వాక్యాలు, అర్థరహితమైన వాక్యాలని ఇంగ్లీష్లో ఫ్రేజ్ అని అంటారు. ఏమంటారు? ఫ్రేజ్. సో చాలామందికి మనలో ఒక సెంటెన్స్కి ఫ్రేజ్కి డిఫరెన్స్ తెలియదు. సెంటెన్స్ అనేవి సంపూర్ణమైన అర్థాన్ని కలిగిస్తే, ఫ్రేజ్లు మనకి సగం అర్థాన్ని ఇచ్చి పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా ఉంటాయి. మనము ఈ ఫ్రేజుల్ని చాలా మట్టుకు మన యొక్క పరిచయస్తుల దగ్గర వాడతాం. ఎక్కడ వాడతాం మనము? ఫ్రేజ్ అనేది మ్యాక్సిమము పరిచయస్తుల దగ్గరే వాడతాం, ఇంకా వేరే దగ్గర వాడం. ఉదాహరణకి, ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఏదైనా తీరడానికి బయటకు వెళ్తున్నారు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో ఏమని చెప్తారు? మొత్తం చెప్తారా? నేను పలానా తీరడానికి వెళ్తున్నానని చెప్తారా? లేదు, నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్తారు అంతేగాని ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పరు. ఐఆమ్ గోయింగ్, ఐఆమ్ గోయింగ్ అంటారు. వాట్ డస్ దిస్ ఐఆమ్ గోయింగ్ మీన్? మీకు ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు, కాబట్టి పూర్తిగా చెప్పాల్సిన అవసరం మీకు కనపడదు అక్కడ. అందుకే ఫ్రేజ్లోనే మనం 90% మన పరిచయస్తుల దగ్గర ఫ్రేజ్లోనే మాట్లాడతాం, పూర్తి వాక్యాన్ని వాడం. సో ఈరోజు మనం ముఖ్యంగా ఒక సెంటెన్స్కి ఒక ఫ్రేజ్కి గల డిఫరెన్స్ని గమనించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో, యు కెన్ ప్లీజ్ గివ్ యువర్ లైక్స్, కమెంట్స్ అండ్ షేర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ పుట్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్స్ సెక్షన్. థ్యాంక్ యూ.